हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो बोटी एला क्लीन चेसुकोवाली अलागे सिंपल गा ईजी गा टेस्टी गा एला वंडुकोवाली अनेदी तेलुसुकुंदाम। इदी बोटी अंडी। मुंदुगा दीन्नी वाश चेसुकोवडानिकी मनं बागा वाटर नी मरिगिंची ओक गिन्नेलोकि गानी डेशलोकि गानी तीसुकोवाली। తరువాత మనం తెచ్చుకున్న ఈ బోటీని బాగా ఒకసారి వాటర్ లో ముంచుకోవాలి। మొత్తం వాటర్ కాలుతూ ఉంటే జాగ్రత్తగా ముంచుకోండి। ఇలా వాటర్ లో పెట్టడం వల్ల దానిపైన ఉన్న బ్రౌన్ లేయర్ అంతా మనకి ఈజీగా వస్తుంది। తర్వాత మనం వాటర్ లో పెట్టుకున్న ఈ బోటీని కత్తిపీటతో ఇలా అందుకోండి। ఒకవేళ మీ దగ్గర కత్తిపీట లేదు అనుకుంటే స్పూన్ తో గాని గరిటతో గాని గీరవచ్చు। ఇలా చేతితో అయినా తీసుకోవచ్చు, బట్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అందుకే గరిటతో గాని కత్తిపీటతో గాని తీసుకోండి। తర్వాత వీటిని మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసుకోండి। ఇవి మనకి పేగులండి, వీటిని ఇలా అనుకుంటే పేగుల లోపల ఉన్న వేస్ట్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది। వీటిని కూడా మరీ చిన్న ముక్కలుగా కోసుకోవద్దు। తర్వాత ఈ పీసెస్ అన్నింటిని ఒకసారి మన గిన్నెలో లైట్ గా వాటర్ పోసుకొని ఒకసారి మగ్గించుకోవాలి। తర్వాత ఒక కుక్కర్ తీసుకొని చిల్లీస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడర్, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి। గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి। తర్వాత ఈ పీసెస్ ని ఒకసారి బాగా వాష్ చేసుకోండి। ఈ ఉల్లిపాయ మిశ్రమాన్నంత ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని బోటి ముక్కల్ని కూడా వేసుకొని ఇక్కడ చూపించే విధంగా బాగా కలుపుకోండి। తర్వాత ముక్కలు లైట్ గా మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ముదురు బోటి అయితే ఒక 5 విజిల్స్ రాణించుకోండి, లేతది అయితే 2 విజిల్స్ సరిపోతాయి। అంతే అండి, ఎంతో ఈజీగా బోటి కర్రీ రెడీ అయిపోయింది। మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి। Please do like, share and subscribe our channel and press bell icon for further videos.